సియోను దర్శనం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శుభవార్త ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభప్రదమైన నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సియోను దర్శనం కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ మీరు పొందుతున్న మేలులను ప్రభువు మీ ద్వారా ఏ విధంగా మాట్లాడుతున్నారో వాటన్నిటినీ మీరు ఫోన్ చేసి మాకు తెలియజేస్తున్నప్పుడు మేమెంతో సంతోషిస్తున్నాం. అయితే దయచేసి ఒక చిన్న విన్నపం గమనించవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మీరు వీక్షించిన తర్వాత ఫోన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. చాలామంది ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఫోన్ చేస్తున్నారు, తద్వారా వారు పూర్తిగా దేవుని వాక్యాన్ని వినలేకపోతూ ఉన్నారు. కనుక దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఆ కార్యక్రమం అయిపోయిన అనంతరం మీరు ఫోన్ చేయవలసిందిగా, దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలను మీరు మాతో పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మంచిది. ప్రభువునందు ప్రేమైన సహోదరుడు సహోదరి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి సామెతల గ్రంథం 27:17 మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఈ చదవబడినటువంటి వాక్యములో ఒక ఇనుము పదును చేయబట్టానికి మరొక ఇనుము ఉపయోగించబడాలి. అలాగే మనుష్యులు ఒకరికి ఒకరు సహాయపడడం ద్వారా, మనుష్యులు ఒకరితో ఒకరు సహవాసం చేయడం ద్వారా పదును చేయబడతారు, వివేకాన్ని సంపాదించుకోగలుగుతారు అని ఈ వాక్య భాగం యొక్క అర్థం. ప్రభునందు ప్రేమైన సహోదరుడా సహోదరి, ఈ వాక్యములో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఒక మనుష్యుడు పదును చేయబట్టానికి, ఒక మనుష్యుడు వివేకమును సంపాదించుకోవడానికి, ఒక మనుష్యుడు ప్రభు కొరకు ప్రకాశించడానికి, ఒక వ్యక్తి ఒక పదునైన సాధనముగా చేయబడుట కొరకై ఆ వ్యక్తికి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటాం. అయితే దేవుని వాక్యములో 18వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది, బహుమంది చలికాండ్ర వలన కొందరు నష్టపడతారు. అంటే చాలామంది స్నేహితులు ఉండడం వల్ల కొందరు నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఒక మంచి సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు ఉండుట మేలు అని చదువుతాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో, నీవు ఎవరితో సహవాసం చేయాలనుకుంటున్నావో వారిని నీవు ఎన్నుకోవడం అవసరం. సహవాసం చేయడానికి లోకములో కొందరిని నీవు ఎన్నుకోవడం అవసరం. అలాంటి వారితో నీవు సహవాసం చేస్తే నీవు నష్టపోవు, అలాంటి వారితో నీవు సహవాసం చేస్తే వివేకాన్ని సంపాదించుకుంటావు, అలాంటి వారితో నీవు సహవాసం చేస్తే పదును చేయబడతావు. సహవాసం, ఫెలోషిప్ అనేది ఒక క్రైస్తవుని జీవితంలో, ప్రత్యేకించి దేవుని ప్రజల జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది అని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మనము ఒక వ్యక్తితో మరొక వ్యక్తితో సహవాసం చేస్తున్నప్పుడు మనము పదును చేయబడతాం, ప్రకాశించబడతాం, ఇంకా ఎన్నో మేలులు పొందుతామని బైబిల్ చెప్తుంది. అయితే ఎవరితో మనం సహవాసం చేయాలి, మన సహవాసం ఎవరితో ఉండాలి, రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది పరిశుద్ధ గ్రంథములో నుండి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1:9 ఈ విధంగా రాయబడుతుంది, మన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుతో మనలను సహవాసమునకు పిలిచాడు అని. మనము ఎవరితో సహవాసం చేయడానికి పిలువబడ్డాము అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తుతో సహవాసం చేయడానికి మనం పిలువబడ్డాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరుడా సహోదరి, మన మొదటి ఫెలోషిప్ లేక మన మొదటి సహవాసం, మనం మొదటిగా సహవాసం చేయాల్సింది ఎవరితోనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో. యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి మనము పిలువబడ్డాం. కనుక మన స్నేహం, మన సహవాసం ప్రభు అయిన యేసుతో ఉండాలి. పరమ తండ్రి అయిన దేవుడు తన ప్రజలతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. మొట్టమొదటి ఆదాము హవ్వలను దేవుడు చేసినప్పుడు ఆయన ఆ చల్లపూట ఏదేను తోటలోనికి వచ్చి ఆయన చేత సృజించబడినటువంటి ఆదాము హవ్వలతో ఆయన సహవాసం చేస్తున్నాడు. ఒకసారి ప్రభు తన ప్రజలతో అనగా తన చేత చేయబడిన వారితో సహవాసం చేయడానికి ఆయన వచ్చినప్పుడు ఆదాము అక్కడ కనబడకపోయేసరికి ప్రభు అంటున్నాడు, ఆదామా నీవెక్కడా అంటున్నాడు. నిజమేనండి, దేవుడు మనతో సహవాసం చేయడానికి ఆయన మనలను నిర్మించాడు, మనతో సహవాసం చేయడానికి ఆయన మనల్ని సృజించాడు.